సిటీలో జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ గండిపేటకి వరద చేరుతుంది. దీంతో హిమాయత్ సాగర్ ఒక గేటు ఎత్తారు అధికారులు. దీంతో మూసి పరివాహక ప్రాంతాలు ఉండేవారని అలర్ట్ చేశారు. అటు గండిపేట చెరువు రెండు గేట్లను ఎత్తి నీటిని కిందకి వదిలారు అధికారులు. వరద పెరిగితే మరో గేటు ఎత్తుతామంటున్న హిమాయత్ సాగర్ డీజీఎం గోవింద్తో సదానందం ఫేస్ టు ఫేస్. జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఇటు హిమాయత్ సాగర్ అలాగే అటు గండిపేట రెండింటికి కూడా గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు, ఎగువన కురుస్తున్న వర్షాలకు ఇన్ఫ్లో అనేది ఎక్కువగా రావడంతో, సో ఇటు హిమాయత్ సాగర్తో పాటు అటు గండిపేటలో కూడా హెవీ ఫ్లో వస్తుంది. దీంతో రెండు జంట జలాశయాలకు సంబంధించిన గేట్లను ఎత్తారు అధికారులు. సో ఈరోజు మార్నింగ్ గండిపేటకు సంబంధించిన రెండు క్రస్ట్ గేట్లు ఒక ఫీట్ చొప్పున ఎత్తి నీటిని కిందికి వదిలారు. అలాగే కాసేపటి క్రితమే ఇటు హిమాయత్ సాగర్కు సంబంధించి కూడా ఒక గేట్ను ఎత్తి, 8th నంబర్ గేట్ను ఎత్తి అధికారులు ఒక ఫీట్ మీద కిందికి వాటర్ను వదులుతున్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఇప్పుడే కాసేపటి క్రితమే ఈ వాటర్ అంతా కూడా అధికారులు 8th నంబర్ గేట్ ఎత్తి కిందికి వదులుతున్నారు. సో మూసీలోకి వదులుతున్నారు. సో మూసీలోకి కిందికి వదులుతుండడంతో, సో మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో, నివాసంలో ఉన్నారో, వాళ్ళందరికీ కూడా అలర్ట్ కూడా జారీ చేశారు అధికారులు. ఇటు రెవెన్యూ శాఖ అధికారులు, అటు పోలీసులు ఈ మూసి వారి పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారికి అటు మైక్ అనౌన్స్మెంట్ కూడా చేయించారు. సో సంబంధిత వాళ్ళకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో కూడా పెట్టారు. సో ఈరోజు నైట్ టైంలో వాటర్ ఎత్తుతున్నాం కాబట్టి, గేట్లు ఎత్తుతున్నాం కాబట్టి మీరంతా కూడా అలర్ట్గా ఉండాలి అని. సో ప్రస్తుతానికైతే పైనుంచి ఫ్లో గత ఈవినింగ్ నుంచి పైన ఉన్నటువంటి చేవెళ్ళ కానీ, లేకపోతే అటు శంకర్పల్లి, జన్వాడ ఈ ఏరియాల్లో, అటు వికారాబాదు పైనుంచి వచ్చే ఏరియాలన్నింటిలో కూడా కొంతవరకు వర్షం తగ్గి ఉంది కాబట్టి ప్రస్తుతానికి హిమాయత్ సాగర్కు సంబంధించి కేవలం ఒకే గేటు ఎత్తాము. ఒకవేళ వాటర్ ఫ్లో పెరిగి మళ్ళీ పైన ఎగువ ప్రాంతాల్లో వర్షం అనేది పెరిగి మళ్ళీ వాటర్ ఫ్లో పెరిగితే అయితే తిరిగి మళ్ళీ గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి, ఇంకిన్ని గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. సో మనతో మాట్లాడడానికి హిమాయత్ సాగర్ డీజీఎం మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు ఎన్ని గేట్లు ఎత్తారు, సో ఏ గేట్ ఎత్తారు, సో ఎట్లా ఉంది సార్ వాటర్ ఫ్లో? ప్రస్తుతం 1763.5 ఉంది. 1763.5 మనకు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయిందండి. మనకు ఇన్ఫ్లో వచ్చేసి 2000 క్యూసెక్స్ వస్తుంది. మనకు ఒక గేట్ ఓపెన్ చేసిన ప్రస్తుతానికి 8th నెంబర్ గేట్ ఒక ఫీట్ ఎత్తు లేపినాము. సో దాంట్లో 336 క్యూసెక్స్ వాటర్ మనకు అవుట్లో వెళ్తుంది. ఇప్పుడు ఎంత, ఎన్ని క్యూసెక్స్ల వాటర్ ఇన్ఫ్లో వస్తుంది సార్? సో పైన ఏరియాస్ నుంచి ఇక్కడ మనకు 2000 క్యూసెక్స్ వాటర్ వస్తుంది ప్రస్తుతం. సో ఏ ఏరియాల నుంచి ఇప్పుడు హిమాయత్ సాగర్కి వాటర్ వస్తుంది సార్? ఎక్కడెక్కడ వర్షం పడితే ఇక్కడికి ఎక్కువగా వాటర్ వస్తుంది? సో దీంట్లో మనకు వెంకటాపూర్, షాబాద్, నానాజీపూర్, పరిగి ఈ ఏరియాస్ వస్తుంది అన్నమాట. సార్ అట్లా ఇప్పుడు వాటర్ గేట్ ఎత్తారు కదా, సో మూసి పరివాహక ప్రాంతాల్లో చాలామంది ఉంటారు. సో మనం చూసాం ఇంతకుముందుకు, సో ఈ మూసి పక్కన కూడా చాలామంది కూర్చున్నారు. సో అట్లాంటి వారికి మీరు అలర్ట్ చేశారా? సో ఏ అధికారుల సమన్వయంతో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? మన జిహెచ్ఎంసీ, మన ట్రాఫిక్ పోలీసు, మన సివిల్ పోలీసు అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేశామండి ఆల్రెడీ 7:00 అని చెప్పి. అదేవిధంగా మనం ముందుకెళ్ళిపోయినాం. సో ఈ గేట్లు ఇప్పుడు ఎత్తారు కదా సార్, ఎప్పటి వరకు, ఇప్పుడు వస్తున్న ఇన్ఫ్లో ప్రకారం, సో ఎప్పటి వరకు ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నది? ఈ ఫ్లో ప్రకారం మనకు 4 to 5 డేస్ దాకా ఉంటుంది అండి గేట్లు. సో ఇంకా వర్షాలు పెరిగితే మళ్ళీ ఏమైనా లేపే అవకాశాలు ఉంటాయా సార్? ఇంకొక ఎక్స్ట్రా గేట్స్ ఓపెన్ చేస్తాం. సో ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం కదా, సో దీనికి సంబంధించి అంటే హిమాయత్ సాగర్కు సంబంధించి 1763.5 దీని యాక్చువల్గా ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్. సో అది ఆల్రెడీ 1763.5కి మించి ఇక్కడ వాటర్ లెవెల్స్ రావడంతో, సో ప్రస్తుతానికైతే ఈ గేట్లు ఎత్తామని చెప్పారు. ఇక మరోవైపు అటు గండిపేట సైడ్ కూడా చూసుకుంటే అది యాక్చువల్గా 1790 అది ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్. సో అది కూడా ఫుల్ అవ్వడం తోటి, సో ఈరోజు మార్నింగ్ అటు గండిపేటకు సంబంధించిన 2 గేట్లు కూడా ఎత్తి కిందికి వాటర్ని అయితే వదిలారు. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, సో ఒక ఫీట్ ఒక గేట్ ఎత్తితేనే ఈ ఫ్లో ఇంతలా ఉంది. సో ఒకవేళ పైన ఉన్నటువంటి అంటే షాబాద్ కానీ, పరిగి కానీ, వికారాబాద్, అలాగే శంకర్పల్లి, సో ఆ ఏరియాల్లో మళ్ళీ వర్షం కనుక కురిస్తే తప్పకుండా దానికి సంబంధించిన ఇంకిన్ని గేట్లు కూడా ఎత్తే అవకాశాలు కూడా ఉన్నని అధికారులు అయితే చెప్తున్నారు. సో మొత్తానికి ఇటు గేట్లు ఎత్తడంతో అధికారులు ఇటు మూసి పరివాహక ప్రాంతాల్లో ఎవరెవరైతే ఉన్నారో, సో వాళ్ళకు సంబంధించి కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మైక్లో అనౌన్స్మెంట్ చేయించారు. సో రెవెన్యూ అధికారులు అలాగే లోకల్ పోలీసులు అంతా కూడా మూసి పరివాహక ప్రాంతాల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఒకవేళ మరిన్ని గేట్లు ఎత్తితే, ఇప్పుడైతే ఒక్క గేట్ వరకు వాళ్ళని వెకేట్ చేయించాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు. ఒకవేళ మరిన్ని గేట్లు ఎత్తితే అయితే తప్పకుండా మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వెకేట్ చేసి వివిధ సెంటర్స్ కూడా తరలిస్తామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో సదానందం, V6 న్యూస్, హిమాయత్ సాగర్.